తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ది కన్యారాశి. వారికి ఆదాయం 2 ఉండగా వ్యయం 11 వరకు ఉంది. రాజపూజ్యం 4 ఉండగా అవమానం 7గా ఉంది. అయితే ఆ రాశి వారికి అనువైన కాలం ఉద్యోగంలో పూర్వార్థం బాగుంటుంది. తర్వాత గురుబలం బాగా ఉన్ననందున కష్టపడి పనిచేయాలి. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. గురువు సప్తమంలో ఉన్నప్పుడు శుభయోగాలుంటాయి. ఏప్రిల్ 23 నుంచి ఆటంకాలు కలగొచ్చు. శని ఏడాది షష్ఠ స్థానంలో ఉండటం వల్ల అదృష్టం కలుగుతుంది. అక్టోబర్ 31 తర్వాత సప్తమ స్థానంలో రాహువు ఆటంకాలు కలిగిస్తాడు. అక్టోబర్ 31 వరకు తరువాత జన్మకేతువు ప్రభావంతో నష్టాలు కలగవచ్చు. అందుకే ఈ రాశివారు జాగ్రత్తగా ఉండటం మంచిదే. పాటు అంత మంచి జరగాలని చెప్పి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఉప్పొంగే ఉత్సాహం, చిగురించే సంతోషం, అన్నీ వాళ్ళు అనుకున్నటువంటి మంచి లక్ష్యాలను చేరుకోవాలని చెప్పి విరబూసే వసంతాలు అన్నీ కూడా మంచి జరగాలని చెప్పి మంచి ఆలస్యతోని అందరి గురించి, అందరి క్షేమం గురించి, అందరి మంచి గురించి ఆలోచించాలని చెప్పి, స్వార్థాన్ని వీడాలని చెప్పి, ఒక మంచి ఆలోచనతోని మంచి సమాజ నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళేటువంటి ఒక మంచి ఆలోచన అందరికీ రావాలని చెప్పి, మీరు అనుకున్నటువంటి మంచి లక్ష్యాలను చేరుకోవాలని చెప్పి, మీ కష్టాలు తొలగిపోవాలి, సుఖ సంతోషాలతో మీ నిత్య జీవితం గడవాలని చెప్పి మనస్ఫూర్తిగా నిన్ను అమ్మవారిని తలుచుకుంటూ, అమ్మవారిని వేడుకుంటూ, నిన్ను 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఒక సంస్కారవంతమైన జీవితం మీరు మీ కుటుంబాలు గడపాలని చెప్పి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి, ఈ శుభకృత్రమ సంవత్సరం తప్పకుండా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ అమ్మవారి ఆశీర్వాదం చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఉగాది పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇలా పంచాంగం చెప్పిరా, నేను చెప్పిరా, బీఆర్ఎస్ పార్టీ ఏ దుకాణం మూసుకుంటారా? అయిపోయా బీఆర్ఎస్ పార్టీ రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రెస్ట్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు నిద్ర లేస్తారు, ఆవాసగా పుణ్యానికి లేస్తారు, మళ్ళీ నేను ఉన్నాను చెప్పుకుంటారు. అన్నాడు దేశం మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అక్కడికి కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా స్తబ్దత, నిద్రావస్థలు ఉన్నది, నిద్ర పోయి ఉన్నది, ఎప్పుడోసారి లేస్తుంది, మళ్ళీ మళ్ళీ పొద్దున్న లేస్తే సాధ్యం.